భారతీయ ముస్లింలు ద్వేషించే వాళ్ళని నేను ద్వేషిస్తాను, ఎందుకంటే ముస్లింలు ఈ దేశంలో అంతర్భాగం. అదే సందర్భంలో భారతీయ ముస్లింల ఆలోచన విధానంలో ఎవరైతే మూర్ఖులు తీసుకొచ్చే మార్పు కాకుండా వాస్తవికమైన మార్పు కావాలని కోరుకుంటారు. అది ఈ దేశం పట్ల అపారమైన ప్రేమ. అది ఎవ్వరూ సందేహించట్లా, సందేహించకుండా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళదే. ఎవరు సందేహిస్తున్నారు అంటే సంఘ పరివార శక్తులు అంటారు. ఎందుకు అంటున్నారు వాళ్ళు అంటే, ఎక్కడో సిరియాలో జరిగిన దానికి ఇక్కడ జెండాలు పట్టుకు తిరగడం, ఎక్కడో ఆఫ్ఘనిస్తాన్ వ్యవహారాలకు ఇక్కడ జెండాలు పట్టుకు తిరగడం, అక్కడ జరిగే తీవ్రవాదాన్ని మనం ఎందుకు సమర్థించాలా? ఆ విషయం గుర్తుపెట్టుకోవాలా? అట్లాగే భారతదేశంలో తీవ్రవాద దాడులు జరిగితే ముస్లింలను ఏలెత్తి చూపెట్టాల. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, భారతదేశంలో తీవ్రవాదులు అందరూ ముస్లింలు కాదు, కానీ తీవ్రవాదంలో పట్టుబడినటువంటి వాళ్ళందరూ ముస్లిం సామాజిక వర్గం. దాన్ని తప్పించడం కోసం హిందువుల్ని కూడా తీవ్రవాదులుగా ముద్ర వేయాలని ప్రయత్నించినప్పుడు దొంగనే దొంగ అను కానీ మత ప్రాతిపదికన తీవ్రవాదులుగా ముద్రయ్యబాకు అని ముస్లింలు ఆ రోజున నిలదీసి కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించుంటే ఈ చీలిక లేకపోతే ఈ విభజన రేఖలు సృష్టించే వాళ్ళకి అవకాశం ఉండేది కాదు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్లో ఇప్పుడు పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయి. భారత్తో కలుస్తాం కలుపుకోండి అంటూ భారత్ మాతాకి జయ నినాదాలు చేస్తున్నారు, భారతీయ జెండా పట్టుకుంటున్నారు. వెరీ సింపుల్, ప్రపంచంలో ప్రశాంతంగా బ్రతకగలిగిన ముస్లింలు ఉండేటటువంటి ఏకైక దేశం భారతదేశం. రెచ్చగొట్టే వెధవల మాటలు వినకపోతే, లేదా అనుమానాన్ని సృష్టించే వెధవల మాటలు వినకపోతే, ఇక్కడ షియానా, సున్నీనా, కసాయినా, లేకపోతే కనుక ఎన్ని రకాలైనటువంటి ముస్లిం తెగలు ఉన్నాయో, ఇక్కడ ఈ తెగ ముస్లింకి ఎక్కువ విలువ, ఈ తెగ విలువ ముస్లింకి తక్కువ విలువ అనేది ఏం లేదు. అహ్మదీలా లేకపోతే ఇట్లాంటిదన్నీ ఏం లేదు. అందరినీ ముస్లింలు ముస్లింలుగానే గౌరవిస్తున్నటువంటి సమాజం ఇది. బట్ ప్రపంచంలో అట్లా లేదే. ఇరాన్లో వేరు, అరబ్బుల్లో వేరే, అట్లాగే సిరియా వేరు, ఇరాక్ వేరు, ఇరాన్ వేరే, అక్కడ ముస్లిం దేశాల్లోనే తేడాలు ఉన్నాయే. అక్కడ ఒక ముస్లింను ఇంకో ముస్లిం దేశం అంగీకరించదే. అందరు ముస్లింల్ని గౌరవిస్తున్నటువంటి దేశం భారతదేశమే. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, భారతీయ ముస్లింలు భారతీయ ఆత్మతో ఆలోచించడం ప్రారంభించాలి. రాజకీయ పార్టీల యొక్క తొత్తులుగా మారద్దు, రాజకీయ పార్టీల ట్రాపుల్లో పడద్దు, నేరేటివ్ థింకింగ్ క్రియేట్ చేసేటువంటి మత మూర్ఖుల దారిలో పడద్దు. భారతదేశం నా మాతృభూమని సగర్వంగా చెప్పండి. అదే సందర్భంలో ప్రపంచంలో ఏ ముస్లిం దేశమైనా లేకపోతే కనుక ఏ ఓఐసీ లాంటి వాళ్ళు, ఓవైసీ కాదు ఓఐసీ లాంటి వాళ్ళు భారత్ను గురించి భారత ముస్లింలకు అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు చెప్పు చెక్కు కొడతామని చెప్పండి. భారతదేశంలో మేము ముస్లింలు ప్రశాంతంగా ఉన్నాం, మీరు చెడగొట్టద్దని చెప్పండి. అప్పుడు ఈ దేశపు ప్రతి ఒక్క మతం వాళ్ళు కూడా, ప్రతి ఒక్క ధర్మం వాళ్ళు కూడా అందరం కలిసి ఉన్నాం అన్నటువంటిది గుర్తు చేస్తారు. ఇంకొకటి గురించి ఎవడన్నా మీ జోలికి వస్తే కూడా తాట తీస్తారు.